ఎందరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఏం చేశాడో ఈ చక్కని వీడియోలో మీరు చూడొచ్చు. అతనికి ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడు. అతను రైలు వంతెన దగ్గర పట్టేస్తాడు. ఆ ట్రైన్లో ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రేమించేవాళ్ళు లేక అల్లాడిపోయేవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కోపముతో రగిలిపోయే కోపిస్తులు ప్రయాణం చేస్తున్నారు. స్వార్థపరులు, అల్పకాల పాప భోగాలతో నిండిపోయిన వాళ్ళు, గాయపరిచేవాళ్ళు, గాయాలు చేసేవాళ్ళు, దురలవాట్లకు బానిసైన వాళ్ళు, మత్తు పానీయాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, పాపిష్టి వాళ్ళు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అనగా ఆ ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు పాపిష్టి వాళ్ళు. రెడ్ లైట్ పడినప్పటికీ కూడా డ్రైవర్ చూసుకోకుండా ఆ రైలు ముందుకు తీసుకెళ్తున్నారు. గౌరవం జరగబోతుంది. ఇతనికి ఫోన్ వచ్చింది. వంతిన తెరువు, వంతిన కింద నుంచి స్టీమర్ వెళ్ళబోతుంది అని ఫోన్ వచ్చింది. ఆ వంతిన తెరిస్తే కింద నుంచి ఓడ వెళ్తుంది, వంతిన మూస్తే పైనుంచి రైలు వెళ్తుంది. ఆ తండ్రి తన పనిలో ఉన్నాడు. కుమారుడు చక్కగా ఆడుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు తండ్రి తన కుమారుని గమనిస్తూ ఉన్నాడు. పనిలో వెళ్ళవలసిన చోటికి వెళ్ళాడు. తెరవబడిన వంతిన కింద నుంచి చక్కగా స్టీమర్ వెళ్ళిపోతుంది. కానీ రెడ్ లైట్ ఉన్నప్పటికీ కూడా ఆ రైలు ఆగకుండా వచ్చేస్తుంది. అక్కడేమో వంతిన తెరవబడి ఉంది. డాడీ, రైలు వచ్చేస్తుంది, ప్రమాదం జరగబోతుంది. గట్టి గట్టిగా కుమారుడు అరుస్తున్నాడు. తండ్రేమో కిందకు వెళ్ళి ఆ స్టీమర్ మార్గాన్ని సరళం చేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు. కానీ రైలు వచ్చేస్తుంది, వంతినేమో తెరవబడి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రైలు వచ్చేస్తుంది. ఒకవైపు కుమారుడు కనిపించలేదు. ఆ కుమారుడు వెళ్ళి లీవర్ లాగబోతున్నాడు. ఆ లీవర్ లాగే ప్రయత్నంలో కుమారుడు ఆ రంధ్రాల్లో చక్రాల్లో చిక్కుకుపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి? ఆ లివర్ని వెనక్కి లాగితే కుమారుడు కాపాడబడతాడు, కానీ రైల్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతాడు. కుమారుడిని కాపాడుకోవాలా? పాపిష్టి ప్రజలను కాపాడుకోవాలా? తండ్రి ఏం చేయాలి? రైలు ఏమో వచ్చేస్తుంది. ఆ లివర్ లాగితే కుమారుడు చక్రాల్లో ముక్కలు ముక్కలు అయిపోతాడు. తండ్రి అల్లాడిపోతున్నాడు. ప్రియ కుమారుడా, పాపిష్టి ప్రజల ఎవరిని కాపాడుకోవాలి? ఆ తండ్రి. ఎవరు లాగేశాడు? ఆ కుమారుడు చక్రాల్లో ముక్కలు ముక్కలైపోయాడు. ఆ వంతిన యథాస్థితికి మరలా వచ్చేసింది.
ఒక్క గాని ఒక్క కుమారుడు పోగొట్టుకున్న తండ్రి నీ దయా కుమారుణ్ణి కాపాడుకుంటే వీళ్ళందరూ కూడా అమాంతంగా నదిలో కూలిపోయేవాళ్ళు. పాపిష్టి ప్రజల కోసం తన ప్రియ కుమారుణ్ణి త్యాగం చేశాడు ఆ తండ్రి. ఆ ప్రజల రక్షణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆ కుమారుడు. ఎంత ప్రేమ రక్తం అడుగులో ఉన్నటువంటి ఆ కురువాణ్ణి చేతుల్లో మోసుకుంటూ ఆ తండ్రి ఏడుస్తూ తీసుకెళ్తున్నాడు ఆ కుమారుడే ప్రభు అని యేసుక్రీస్తు. ఎంత ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడో తెలుసా? మనము శిక్ష భరించలేమని, నరకంలో కాలిపోలేమని. ప్రాణంగా ప్రేమించిన, ప్రాణాలే త్యాగం చేసిన దేవుడు యేసు కాకుండా ఇంకెవరున్నారు?